మొబైల్ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాం అండి. అందరూ కూడా ఏదైతే ఉందో మంచి ఆప్షన్స్ ఉన్న మొబైల్స్, అంటే జనరల్గా ర్యామ్ కావచ్చు, ర్యాము, రోము, అలానే కెమెరాసు, అలానే ప్రాసెసరు, బ్యాటరీ, అలానే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఇవన్నీ మనం చూసుకొని మంచి మోడల్ని సెలెక్ట్ చేసుకొని మార్కెట్లో పర్చేజ్ చేస్తూ ఉన్నాం. పర్చేజ్ చేసిన తర్వాత ఏదైతే ఫోన్ ఉందో అది వాడుతూ ఉన్నప్పుడు, మనం ఇంత మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ తీసుకున్నప్పటికీ కూడా ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉందనే కంప్లైంట్ చాలామంది చెప్తూ ఉంటారండి. అది హ్యాంగ్ అయిపోవడానికి చిన్న చిన్న కారణాలు ఉంటాయి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక ఆ ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వకుండా ఉంటుందండి. మెయిన్ తీసుకుంటే, మనం ఒక ఫోన్ తీసుకున్న తర్వాత మనం హడావుడిగా ప్లేస్టోర్లో థర్డ్ పార్టీ యాప్స్, ఏ యాప్స్ అయితే దొరుకుతాయో ఆ యాప్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. ఏదో వన్ టైం టూ టైమ్స్ వాడే యాప్స్ కూడా ఉంటాయి, తర్వాత ఆ యాప్స్ని అలా వదిలేస్తాం బ్యాక్గ్రౌండ్లో. ఇవన్నీ రన్ అవుతాం వల్ల ఫోన్ స్లో అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి టచ్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఫోన్లో ఏవైతే అన్నెసరీ యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అన్నింటినీ క్లియర్ చేసుకోవాలి. ఏదైతే అవసరమైన యాప్స్ ఉన్నాయో అంతవరకు ఉంచుకొని మిగతా యాప్స్ అన్నీ కూడా ఆపుకోవడం కానీ అలానే రిమూవ్ చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక ఫోన్ హ్యాంగ్ అవ్వదు. అలానే మల్టీటాస్కింగ్ చేసేటప్పుడు ఏవైతే ఉన్నాయో యాప్స్ వాటిని చూసుకొని అవసరమైన వాటిని మాత్రం మల్టీటాస్కింగ్లో ఉంచుకొని బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఏవైతే యాప్స్ ఓపెన్ అయి ఉన్నాయో ఆ యాప్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసినట్టయితే మన మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వదు.